హలో, ఎవరు మాట్లాడేది? నేనెవరో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యం ఉంటే మా నాయకుడిని తీసుకొచ్చి లోపలేస్తారు. ఎవరా మీ నాయకుడు? ఎవరా? నీ ముందే కళ్ళజోడు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని చర్చగా రాజాలా కూర్చున్నాడు కదా ఆయనే. ఆయన ఒక బొబ్బిలి సింహం, కొండవీటి రాజా. ఆయనే చట్టం, ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఇదిగో చూడు, ఆయన లోపలికి ఎలా వచ్చారో అలాగే బయటికి పంపించాలి. ఆయన మీద చెయ్యేసావని తెలిసిందో? ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. మీ ఓకే. హాయ్, చెప్పండి. రేయ్, నేను చెప్పినా సరే చేయి చేసుకుంటావా? ఇంకొక నిమిషం రా. ఉంటారా? రాను. రారా? ఇప్పుడు ఎలా పీకుతాడో తెలియడం లేదే. ఇప్పుడు కాల్తో తన్నే ఏం చేస్తావురా? ఇదిగో చూడు, ఆయన ఒంటి మీద ఒక్క రక్తం చుక్క కనిపించిన స్టేషన్ మొత్తం రక్తసిక్తం అయిపోతుంది. ఒక చుక్క కాదురా, ఒక లీటర్ రక్తం తీస్తానురా, అప్పటి వరకు నువ్వు లైన్ లో ఉండరా. వద్దు వద్దు వద్దు. ఓకే రే, బాడీ రావడానికి ఎలాగో 1 అవర్ పట్టుద్ది. వెళ్ళో టీ తాగొద్దామా? కూల్ డ్రింక్ తాగొచ్చు కదా. అదే తాగుతాం పద. ఓకే. కొండముచ్చు. ఇప్పుడు నేనేం చేశానని రా, నన్ను ఇలా కుమ్మేస్తున్నావు? ఇక నాయకుడు గీకుడు అని తిరిగావో, నాలుగు చీరేస్తా. నేను ఏం చేశానని రా, నన్ను కుళ్ళ పొడి చేశావు. ఇదిగో మీ షర్టు. ఇది నా షర్టు కాదు, నేను వేసుకొచ్చింది తెల్ల షర్టు. వెళ్ళి తీసుకురా. అదే షర్టు బాబు, మీ రక్తం అంటుకుని ఇలా అయింది. మల్లెపువ్వు లాంటి షర్టుని మాదాల రంగారావు షర్టు చేసావు కదరా. నా పంచి ఎక్కడుంది? సారీ బాబు, మీ పంచిని మేము కాపాడలేము. పంచిని ముక్కలు చేసేశాడు, నన్ను ముద్ద చేసేశాడు. ఆ గుండుగడి పేరేంటి? తమ్ముడు. ఆయన గురించి ఎందుకు వదిలి? కొట్టినందుకు కారణం తెలియకపోయినా పర్వాలేదు, కొట్టినోడు పేరు కూడా తెలియకపోతే చాలా చండాలంగా ఉంటుందయ్యా. గురువు గారి గురించి నీకు తెలుసు కదా, ఈ బాడీకి లోపల గుటాయించి ఉంటారు. నాకు తెలుసు కదా, నేను చెప్పేది విడో. గురుగారు, మమ్మల్ని అందరినీ బయట వదిలేసి ఇన్స్పెక్టర్ తో హోలీ ఆడొస్తున్నారా? ఎరా, హోల్స్ పడేలాగా బాడీని కొల్ల పొడి చేస్తే మీకు హోలీ పండగలా కనిపిస్తుందిరా. ఏంటది, ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టాడా? ఇన్స్పెక్టర్ వదిలిపెట్టావు. నువ్వెల్లా పోలీసోడు కొల్ల పొడి చేస్తాడరా? మనకి విరోధి ఆ పోలీసోడు కాదురా. ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందిరా, ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఆ పోలీసోడు నా బాడీ మీద విశ్వరూపాన్ని చూపించాడురా. ఆ ఫోన్ చేసింది నేనేరా గొట్టం. ఒక్క ఫోన్ కాల్ తో నిన్ను ఎలా కుమ్మించేసాను చూసావా? రాజకీయాల్లో ఎత్తులేసి గెలవచ్చు, మరి ఇలా వెన్నుపోటు పొడిచి గెలవకూడదురా. మా గురుగారితో పెట్టుకుంటే నీ అంత చూస్తాను. దమ్మున్న మగాడు ఎదురుగా వచ్చి కొడతాడు, నీకు దమ్ముంటే మా గురువు ఎదురుగానే ఉన్నాడు, కొట్టి చూడు. వీడో పెద్ద పుడింగ్. సరిపోద్దా? చాలన్నా, ఇంత మంచి ఐడియా నీకెందుకు వచ్చిందిరా? మరేం చేయమంటావు గురువా?
అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నేను గమ్మున ఉంటే బాగుంటుందా? అందుకని ఇలాంటి ఐడియాలు ఇస్తావా? మాట్లాడుకుంటే సరిపోతే కొట్టుకోవడం ఎందుకురా? నాతో మాట్లాడడానికే భయపడతావు, నాకు నువ్వు పోటీ ఏంట్రా? కానీ నేను నిన్ను పోటీదారుడిగా ఎంచుకున్నాను, రాబోయే ఎలక్షన్ లో నిలబడి చూపిస్తా. ముందు ఇక్కడ సరిగ్గా నిలబడరా, అప్పుడు అక్కడ నిలబడదు. గానీ పదనరా. ఇలా 10 మందిలో కొట్టి పబ్లిక్ గా మీ ఇమేజ్ డామేజ్ చేశాడు కదా గురు. డామేజ్ అయిన ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసురా. రేపే షకీలని తీసుకొచ్చి షకీల కాలంత లేవు నీ. షకీలని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం అరేంజ్ చేసి తెర చిరిగి చిరిగి చిరిగిపోయేలా చేస్తారా?